संजीवनी अने टेस्टिंग बस संबंधी राष्ट्र व्याप्त दादापू बस सारी पद मंदी की टेस्ट चेयचु मोबाइल बस की संबंधी रिलीज़ जरिए मन जिले के ईद राव जी इंक अडिशनल रेस्नाई सो कहीं रोज की इंको 700 टेस्ट प्रती प्राता बस एक्म शांपलिंग से कार्यक्रम यह राष्ट्र में भारत देश में एक्ड़ा चेन विधा राष्ट्र में मुख्यमंत्री जगनमोहन रेड्डी गारु विनूतन दाने जी नेल्लूर जिले में प्रारंभम अदे विधा नेल्लूर जिलाजु अधिकारे कुर्चनी राष्ट्र प्रभुत्म टेस्टिंग कैपासीटी यानी अभी होम ऐसोलेशन के उदा किट्स यानी इपूर एसिम्टोमेटिक वस्तर वाली जाग्रत पूर्ति चसा अलगे इप्पुडु जीजीएच गानी नारायण गानी इवन्नी कूडा इंका कूडा ई विधंगा स्ट्रेंथन चेयाला टेस्टिंग कूडा एक्कडा कूडा 36 अवर्स लोपल प्रति ओक्क इच्चिन टेस्ट लन्नी कूडा पूर्तिगा वाळ्ळकि रिजल्ट वच्चे विधंगा टेस्ट नि रिजल्ट नि लेट चेयकुंडा 36 अवर्स लो रावाली अनि एन्नी केसुलु वच्चिना कूडा एन्नी टेस्टुलु चेसिना कूडा उंडालनि चेप्पि ओक प्लान आफ् याक्षन् कूडा चेयमनि चेप्पां कोविड सेंटर लो प्रति पेशेंट्स उन्न दग्गर काल सेंटर दग्गर नुंचि फुड् कि संबंधिंचिन अधिकारी శానిటేషన్ కి సంబంధించిన అధికారి హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ సూపర్వైజర్ ఈ నంబర్స్ అన్ని కూడా అక్కడ అతికించమని చెప్పాం ఏ పేషెంట్ కైనా కూడా ఫుడ్ సరిగ్గా అందలేకపోయినా మెడిసిన్స్ అందలేకపోయినా ఏమైనా ప్రాబ్లం ఉన్నా శానిటేషన్ బాగాలేకపోయినా ఇమిడియట్ గా వాళ్ళకి కాల్ చేసి రెస్పాండ్ అవ్వాలి తక్షణం లేకపోతే కాల్ సెంటర్ ని డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ని ఒకటి ప్రతి నంబర్స్ ని కూడా ప్రతి దగ్గర కూడా ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది ఇలాంటి అన్ని కూడా తీసుకోని ఎందుకంటే ఈ రోజు ఉన్న దాంట్లో పెరు కేసులు పెరుగుతా ఉన్నాయి పెరిగే కొంది మనం జాగృత తీసుకోవాలి ఎవరికి ఎవరు జాగృతతో మాస్క్స్ వేసుకొని కావచ్చు ఆ సోషల్ డిస్టెన్స్ గాని ఇళ్ళల్లో కొద్దిగా ఎక్కువ ఉండటం కావచ్చు జాగృతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఉదాహరణకి రోజుకి 250 300 కేసులు పెరుగుతున్నాయి రాష్ట్రవ్యాప్తంగా కూడా 3000 కేసులు పెరుగుతున్నాయి భారతదేశం అంతా కూడా కేసులు పెరిగే కొద్ది మనం తీసుకోవాల్సిన జాగృతలు అన్నీ ఉంటాయి సో ప్రతి ఒక్కరిని కూడా మేము కోరేది ఒకటే కుటుంబాన్ని అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా మీరు ఇళ్ళల్లో ఉన్నప్పుడు రోజుతి మీకు ఉన్నా లేకపోయినా రోజు తీసుకోవాల్సిన జాగృతలు కొన్ని ఉన్నాయి రోజు 2-3 సార్లు ఆవిర్లు పట్టడం గాని పసుపు ఇట్లాంటివి తీసుకోవడం గాని ఇమ్యూనిటీకి సంబంధించిన ఫుడ్ తీసుకొని ఆవిర్లు పట్టుకుంటా కొన్ని జాగృతలు గాని మీరు పాటిస్తే తప్పకుండా ఎవరికి కూడా ఏ ఇబ్బందులు ఉండదు సో దయచేసి ఇట్లాంటి చిన్న చిన్నవి కూడా పాటిస్తూ ఎవరికి ఎక్కడికి ఎందుకంటే కొంతమంది లాక్ డౌన్ కోరుకుంటా ఉన్నారు కొంతమంది వ్యాపారస్తులు వ్యాపారం నష్టపోతా ఉన్నారు అనేక 4-5 నెలల నుంచి వ్యాపారాలు లేక అనేక ఇబ్బందులు ఎన్ని ఇబ్బందులు ఉన్నాయని కూడా అధికారులతో చర్చించి దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయానికి కూడా వస్తాం నెల్లూరు నగరానికి సంబంధించి డాక్టర్స్ నర్సులు డే అండ్ నైట్ పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రెషర్లో ఉన్నారు వాళ్ళకి కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి వాళ్ళు భయం ఉన్నాయి అన్నీ ఉన్నాయి అయినప్పటికీ కూడా ముందుకు వచ్చి పనిచేసిన వాళ్ళందరికీ అండగా ఉందాం మనం దయచేసి ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో ఎందుకంటే రోజుకి 200-300 కేసులు వస్తూ ఉన్నాయి దాని కాంటాక్ట్స్ వేల మంది వస్తూ ఉన్నారు సో ప్రతి ఒక్కరూ కూడా జాగృతలు తీసుకునేంత పాటు ప్రతి ఒక్కరూ సమయంతో పాటించమని కోరుతున్నాను సహకరించండి విమర్శ చేయటం లోపల ఇంట్లో కూర్చొని చాలా తేలిక కొంతమంది ఉన్నారు కనీసం ఇంట్లో నుంచి జూమ్ అది పార్టీ కూడా జూమ్ పార్టీ అయిపోయింది కనీసం బయటికి వచ్చేది లేదు ఏముండదు సరే అంతవరకు మంచిదే ఇంట్లో ఉన్నారు బాగానే ఉన్నారు కానీ పనిచేస్తున్న డాక్టర్స్ని నర్సులు డే అండ్ నైట్ పనిచేస్తున్నారు పాప రాత్రిం పగులు పనిచేస్తున్నారు ఈరోజు ఎంతమంది నారాయణలో స్టాఫ్కి అపోలోలో స్టాఫ్కి పోలీస్ యంత్రాంగానికి ఎంతమంది అధికారులకి ఈరోజు పాజిటివ్ వచ్చింది సో ఇవన్నీ జాగ్రత్తలలో కొత్తగా మళ్ళీ డాక్టర్స్ వచ్చి ఇన్ని తీసుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని ఇబ్బందులు ఉంటాయి అందరం కలిసి దీన్ని సమష్టిగా దీన్ని మనం ఎదుర్కోవాలి తప్ప ఇది వీళ్ళొక్కరి మీదే మాకు సంబంధం లేదు ఏదో ఒక చిన్న విమర్శ చేసేస్తే పడుంటుంది
ఆయన మాట్లాడితే ఈరోజు భారతదేశంలోనే ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు భారతదేశం అంతా కూడా ఈరోజు హర్షిస్తూ ఉంది, ఆయన అభినందిస్తూ ఉంది. ఎందుకంటే టెస్టింగ్స్ పెంచడం కానీ ఎక్కడెక్కడ కేర్ తీసుకోవటం, ఒక రూపాయి ఖర్చు తీసుకోవడం, పక్క రాష్ట్రాల్లో కానీ అన్ని దగ్గర లక్షల రూపాయలు ఈరోజు ఒక కేసు వస్తే టెస్టింగ్ కానీ కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కానీ ఈరోజు ఇక్కడ టెస్టింగ్ దగ్గర నుంచి పేషెంట్ దాకా ఉచితంగా అన్ని రకాలుగా కూడా తీసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆరోగ్యశ్రీలో కోవిడ్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఇన్ని రకాలుగా చేస్తున్న ముఖ్యమంత్రి ఇలా అతని యాడో హైదరాబాద్లో ఉన్నాడు, ఈ రాష్ట్రంలో కూడా లేడు. ఈ రాష్ట్రంలో లేకుండా పక్క రాష్ట్రంలో దాముకున్న వ్యక్తి గురించి కూడా ఏం మాట్లాడాలి చెప్పు. ఏమి ఉంది, ఇల్లుందిగా, కరకట్ట మీద ఒక ఇల్లుందిగా, ఆ ఇంట్లో ఉండొచ్చుగా, ఆయన ఆయన కొడుకు ఏడు నుంచి పారిపోయి హైదరాబాద్లో దాముకో ఉన్నారు. ఇక్కడ ఇల్లుంది, ఈ రాష్ట్రంలో ఇల్లు రెంట్ ఉందో, రెంట్ ఇల్లు ఏదో ఇల్లుంది కదా కరకట్ట మీద, ఏం ఆయన తండ్రి కొడుకులు ఉండొచ్చుగా, ఏడు వదిలేసిపోయి ఆడ హైదరాబాద్లో ఇంట్లో దాముకొని జూమ్ టీవీలో లేకపోతే జూమ్ యాప్, బయట కనిపించే ప్రసక్తి లేదు, భయము. వీళ్ళు కూడా రాష్ట్రంలో లేని కాకుండా బయట కూర్చున్న వాళ్ళ గురించి మాట్లాడతారా?